ఎవల కాడికి తెలుసా మీకు తెలుసా గట్టిగాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు భారతదేశంలో వాని పేరేందో నాకంటే బాగా మీకే ఎరుక నరేంద్ర మోడీ దోస్తు జిగిరి దోస్తు దేశం కోసం ధర్మం కోసం అన్న నరకుడు పని చేసేది మాత్రం దోస్తు కోసం మాత్రమే ఒకడే ఒక దోస్తు కోసం పని చేస్తాడు ఆ దోస్తును 603వ స్థానం నుంచి 2వ స్థానానికి తీసుకుపోయేందుకు మాత్రమే ఆయన తాపత్రయం తప్ప దేశం మీద లేదు మన్ను లేదు ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ను 400 రూపాయలైంది సిలిండర్ బండ 400 రూపాయలైంది ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మన మన్మోహన్ సింగ్ శాతగానోడు ఈయనకు దీన్ని కంట్రోల్ చేయస్తలేదు నాకు అవకాశం ఇస్తే 400 ఉన్నదాన్ని 200 చేస్తా అన్నాడు ఇయాల ఎంత అయింది సిలిండరు ఎంత అయింది 1200 400 రూపాయలు ఉన్నప్పుడు నా మరి మన్మోహన్ సింగ్ను 400 తిట్లు తిట్టిండు ఇదే మోడీ మరి ఇయాల 1200 అయింది ఏం చేయాలి మనం 1200 తిట్లు తిడుదుమా లేకపోతే బండకేసి కొడుదుమా ఆలోచించండి మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి వినాలి మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నరకుడేమో పెద్ద పెద్ద నరుకుతారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి 9 ఏళ్ళు అయింది 18 కోట్ల ఉద్యోగాలు రావాలి నిజంగా నువ్వు 18 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే ఇక్కడుండే పిచ్చోడు ఇక్కడుండే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నిరుద్యోగ మార్చలు ఎందుకు చేస్తున్నాడు నువ్వు 18 కోట్ల ఉద్యోగాలు పుట్టిస్తే ఇంకా ఎందుకు మిగిలిన నిరుద్యోగులు చెప్పాలి నరేంద్ర మోడీ గారు అయినా ఇక్కడ ఉన్నోళ్లకు కనీసం సోయున్నదా కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని నిర్మాణాత్మకమైన పనులు మంచి పని చేద్దామన్న సోయుందా ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లిలో మనం 17 కోట్ల రూపాయలతోనే ఒక 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ బెల్లంపల్లిలా గెలవాలనుకుంటే నీకు చాతనైతే మేము ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కడితే నువ్వు ఒక మెడికల్ కాలేజ్ పెట్టు నీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే ఆ పని చేయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు మేము అద్దంటలేం మంచి పని చేసి మనసు గెలుచుకో మేము ఇక్కడ రైతుకు పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి ప్రేముంటే ఎకరానికి 10,000 నువ్వుడి అది ఇయ్యడు కానీ అడ్డమైన మాటలు మాత్రం మాట్లాడతారు నోటికొచ్చిన పిచ్చివాగుడు వాగుతారు ఏమంటాడు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మనిషోడో పిచ్చోడో ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాడు ఆయన నరేంద్ర మోడీ దేవుడన్నా దేవుడు అంటాడు ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా యువకులను పిచ్చోళ్ళని చేసినందుకు దేవుడా గ్యాస్ ధర పెంచి ఉప్పు ధర పెంచి పప్పు ధర పెంచి నూనె ధర పెంచి చింతపండు ధర పెంచి సావగొడుతున్నందుకు మాకు దేవుడా సామాన్య ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు లేదా 70 రూపాయలు ఉన్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు నీ దేవుడు అదాని గానికి దేవుడు పక్క నీకు దేవుడు పక్క 4 ఎంపీలను గెలిపిస్తే బీజేపీ ఎంపీలను ఏమొచ్చింది మనకు ఏమొచ్చిందంటే 4 బొగ్గుబాయిలను మాత్రం ఇవాళ ఆక్షన్కి పెట్టిరు సింగరేణికి ఏమంటే ఇయ్యకుండా 4 ఎంపీలను గెలిపించిన పాపానికి 4 బొగ్గుబాయిలు మాత్రం ఆక్షన్లు అమ్ముకుంటా ఉన్నారు అదే గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే ప్రధానమంత్రి రాష్ట్రంలోనేమో వాళ్ళకు నామినేషన్ పద్ధతిలో రాసిస్తారు అదే తెలంగాణలో అడిగితే మనం డిమాండ్ చేస్తే మా బెల్లంపల్లికి మా మంచిర్యాలకు మా చెన్నూరుకు లాభం అవుతుంది చేయండి అయ్యా మా రామగుండానికంటే ఏ లేదు లేదు మీరు వేలం పాటలు వాడుకోవాలి మేమెందుకు ఇస్తాం అని మాట్లాడతారు ఇదేనా ఒక ప్రధానమంత్రికి ఒక దేశాన్ని